ఒక కళను, ఒక కళ నైపుణ్యాన్ని ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో ముందడుగు వేస్తున్న డ్యాన్స్ మాస్టర్లు మనతో ఉన్నారు. డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు, మనతో పాటు ఇక్కడ నరేష్ డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు. అసలు డ్యాన్స్ నేర్చుకోవడానికి ముఖ్యంగా కారణం ఏంటి మీకు? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం సార్. నా ఫోర్త్ క్లాస్లో స్టార్ట్ చేసిన డ్యాన్స్ కెరీర్. నేను అక్కడి నుంచి నేను మూవీస్లో చూసుకుంటూ కొంచెం ఇన్స్పిరేషన్ అయ్యా. మా ఊర్లో ప్రభాకర్ అన్నయ్య అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా నేను కొంచెం ఇంప్రూవ్ అయినా డ్యాన్స్. ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంకా మౌబాద్లో శ్రీకాంత్ అనే అన్నయ్య దగ్గరికి వచ్చా, మాస్టర్ దగ్గరికి. అక్కడికి వచ్చే తర్వాత అన్నయ్య ఒక 10 డేస్ క్లాస్ చెప్పాడు నాకు. తర్వాత స్కూల్స్లో ఎలా చెప్పడం అవి అలవాటు చేశాడు. తర్వాత కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను హైదరాబాద్ వెళ్ళిపోయా. హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ హైదరాబాద్లో స్కూల్ చెప్పా, హైదరాబాద్లో భాష్యం స్కూల్ ఈసీఎల్. 4 బ్రాంచెస్ నేనే చెప్పా ఈసీఎల్ స్కూల్లో. అక్కడ మళ్ళీ కొంచెం ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక మన కాజీపేటలో యాన్యువల్ ఉందంటే సాయన్న కాల్ చేశాడు నాకు. ఇక వచ్చేసిన అన్నయ్యకి సాంగ్స్ నేను కొన్ని కొరియోగ్రాఫ్ చేసిన, చేస్తే అన్నయ్యకి నచ్చింది. మేడలు కూడా కొంచెం నచ్చి, మేడలకు నచ్చి కొంచెం సల్మానం లాంటి అవి చేశారు దగ్గరుండు అని చెప్పేశాడు. అది చేస్తూ ఉంటే ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, నీకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు ప్రజలు? రెస్పాన్సిబిలిటీ అంటే ఎక్కడున్నా కానీ గుర్తిస్తారు సార్ మమ్మల్ని. ఎక్కడున్నా గుర్తిస్తారు. పెద్దవాళ్ళు అయినా కానీ వచ్చి మాట్లాడతారు, మమ్మల్ని గౌరవిస్తారు. మేము టీవీ షోలలో చేసినాం, నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో 12 ఎపిసోడ్లు చేసినాం. ఏ సపోర్ట్ లేకుండా వెళ్ళిపోయినా సొంత టాలెంట్ తోటి, ఒక్కరి రూపాయితో కూడా వెళ్ళిపో సైలెంట్ వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఫ్యామిలీ, మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల మా ఉబ్బాది వచ్చేసిన. మా ఉబ్బాది వచ్చేసి ఇక సాయన్న దగ్గర 2 ఇయర్స్ నుంచి స్కూల్స్ రన్నింగ్ చేస్తున్నాం. ప్రధానంగా ఏ ఊరు మీది? మాది బల్పాల. మా మమ్మీ పేరు కల్పన, మా డాడీ పేరు వెంకన్న. మౌబాద్ డిస్టిక్. డ్యాన్స్ చేస్తూ ఉంటారు చాలా, చేయడం వల్ల మనిషికి మానసికంగా ఆనందం ఏమొస్తుంది అసలు? ఆనందం అంటే ఇప్పుడు మనకే ఎమోషన్ వచ్చినా కానీ చూపించేది ఈ కళ ద్వారానే చూపిస్తాం మేము. బాధ చూపించవచ్చు, సంతోషం చూపించవచ్చు, మనం ఏదైనా చెప్పాలనుకున్నా కానీ ప్రజలకి దీని ద్వారా చెప్పలేస్తాం. అది మా బాధ. ఆర్థికంగా ఉండడం వల్ల కొద్దిగా ఎదగలేకపోయావా? చాలా చాలా కోల్పోయా, నేనైతే చాలా కోల్పోయా. హైదరాబాద్ లెవెల్లో వెళ్ళారు, ఆర్థికం అడ్డు వచ్చిందంటారా? ఆర్థికం చాలా అడ్డు వచ్చింది. ఎలా వచ్చిందంటే ఒక మార్నింగ్ టిఫిన్ చేస్తే నైట్ తినేది మేము షూట్ చేసిన తర్వాత. రూమ్ రెంట్ అన్నీ అంత వచ్చిన మనీ నాకు ట్రావెలింగ్స్కి అయ్యేది. కూకట్పల్లి నుంచి రోజు ఈస్టెల్ వెళ్ళి క్లాసులు చెప్పించేవాడిని నేను బస్లో. చాలా డ్రామా కంపెనీలో కొంత దీంట్లో చేసామంటున్నారు, దాంట్లో ఎపిసోడ్లకు సంబంధించిన యూజువల్స్ ఏమైనా ఉన్నాయా మీకు? యూట్యూబ్లో ఉన్నది ఇది కదా పండగ అంటే జబర్దస్త్ రామ్ అన్న టీంలో చేశాను నేను. ఆయన టీంలో చేశాను నేను. ఫస్ట్ డ్యాన్సర్కి వెళ్ళా, ఆయన ఒక సాంగ్లో పెట్టుకున్నాడు నన్ను, నచ్చేసి ఇక నన్ను కంటిన్యూ చేయించాడు. వాళ్ళ గ్రూప్లో జాయిన్ చేయించుకున్నాడు. 6 ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఎటువంటి మోటివేషన్ ఇచ్చి మీరు డ్యాన్స్ నేర్పగలుగుతారు? మేము ఫస్ట్ బేసిక్ చెప్తాం సార్. ఫస్ట్ అయితే బేసిక్స్ పేరు కౌంటింగ్ ఉంటుంది సార్ మాది. 1 నుంచి 8 వరకు కౌంటింగ్ ఉంటుంది. అట్లా కౌంటింగ్ వాళ్ళు ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మేము 4 కౌంట్లు, 2 కౌంట్స్, సింగిల్ కౌంట్స్, హాఫ్. సింగిల్ కౌంట్ అంటే ఇప్పుడు వచ్చిన మూమెంట్ నెక్స్ట్ సార్ రాకూడదు. హాఫ్ కౌంట్ అంటే ఆ వచ్చిన మూమెంట్ వచ్చిందని కూడా అర్థం కాదు. చిన్నపిల్లలు ఇప్పుడు 6 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ లోపు ఉంటారు కదా, వీళ్ళకు చెప్తే అర్థం కాదు. మీరు యాక్టివిటీ చేసి చూపించాలి. ఏ రకంగా చూపిస్తాం మేము వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా చేసి చూపిస్తాం మేము, వాళ్ళ బాడీ మూమెంట్ని బట్టి. ఏ ఏజ్ వరకు డ్యాన్స్ నేర్పించగలుగుతారు? మేము మ్యారేజ్ సంగీతం కూడా చేస్తాం సార్. పెద్ద పెద్ద రిచెస్ ఇందులో నేను హైదరాబాద్ కూడా చేసిన, ఇక్కడ సాయనతోరి, ఇక్కడ మౌబాల కూడా చేశాను నేను. 40 ఇయర్స్ వాళ్ళకు కూడా చెప్పాము. 40 ఇయర్స్ వాళ్ళకు కూడా చెప్పాము.
ఖచ్చితంగా ప్రభుత్వం నుండి ఏమైనా ఆర్థికంగా ఏమైనా అడగాలని ఏమైనా ఎప్పుడైనా వెళ్ళారా, ఏమైనా పెట్టుకున్నారా అప్లికేషన్ గిట్ట ఐటీడీ ఆఫీస్ నుంచి ఎక్కడైనా? అలాంటి ఏం చేయలేదు సార్, నేను అలాంటి ఏం చేయలేదు, అలాంటి ఏం చేయలేదు. అంటే మేమేమనుకున్నామంటే మా కళను నమ్ముకున్నాం, మా కళ ద్వారానే మేము పైకి రావాలనుకున్నాం, కానీ ఒకరి ద్వారా మేము పైకి రావాలనుకోలేదు. వాళ్ళు ఇచ్చినా కానీ అది ఒక అది వేరే తీరు ఉంటుంది మా రెస్పాన్సిబిలిటీ. అందుకని ఇప్పుడు అందరి టీవీ షో ద్వారా కొరియోగ్రాఫర్ ద్వారా వద్దామని చూస్తున్నాం. మేము వచ్చి మా కళ ఏందో పరిచయం చేసి మా ఉబ్బాదుల ఇంతమంది కళాకారులు ఉన్నారని తెలియజేస్తామని చూస్తున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాం సార్. ఫస్ట్ రాజు సార్కి అయితే ధన్యవాదాలు చెప్తాం, ఎందుకంటే మాలాంటి కళాకారుని గుర్తించి ఇలాంటి వేదిక మాకు అందజేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. చాలా మంచి అనిపించింది సార్, మనం చాలా మంచి అనిపించింది. డ్యాన్సర్స్ ఒక 65 మెంబర్స్ పాల్గొన్నారు, 65 మెంబర్స్ పాల్గొన్నారు. ఇంకా ఆనందకర విషయం ఏంటంటే మహబ్బా అందరు డ్యాన్సర్లు ఆ రోజు అందరు కలిసి ఒక బ్రదర్స్ ఒక బాగా చేశారు ఆ రోజు, అది మంచి అనిపించింది మాకు. అందరి టీవీ తరఫున షో ఇలా పెట్టడం వల్ల మీకు ఎట్లా అనిపించింది సార్? ఫస్ట్ మేము అంటే ఒక ఆశ్చర్యానికి గురి అయిపోయినాం, తర్వాత ఇట్లా చాలామంది చెప్తారులే అని మేము కొన్ని చూసినాం సార్, అడ్వర్టైజ్లు వచ్చినాయి సార్లే చూసినాం. సాయన్న అన్నాడు కదా ఎల్లుండేరా మాది ప్రోగ్రామ్ అని చెప్పాడు. ప్రోగ్రామ్ అని చెప్తే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేసాను. ఇంటి దగ్గర నుంచి వచ్చేసి ఆ 2 డేస్ వర్క్లు చూసుకోవడం చేసినాం. తర్వాత ఇక డైరెక్ట్ వాసవి టెంపుల్ అక్కడ ఫంక్షన్ హాల్లో ప్రోగ్రామ్ చేయడం స్టార్ట్ జరిగింది. హ్యాపీ సార్, చాలా హ్యాపీ. చాలా నరేష్ చెప్తుంది ఒకటే, తన దగ్గర ఉన్న టాలెంట్ని 10 మందికి 10 to 100 ఇట్లా లక్షలాది మందికి వెళ్ళాలనే ఒక ఆలోచనతో డ్యాన్స్ నేర్చుకున్నా. ఎప్పుడు డ్యాన్స్తోనే నా జీవితం మొత్తం డ్యాన్స్తోనే సాగిపోవాలనే ఒక ఆలోచనతో ఈ డ్యాన్స్ని నేను ఎంచుకున్నానని చెప్తున్న విషయం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మన అందరి టీవీ యజమానికి ఒకటే కోరుతున్నారు, ఎటువంటి షోలకైనా నేను ఇంత అవకాశం ఇచ్చారు కాబట్టి మరోమారి అందరి టీవీ యజమాని రాజు పటేల్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న నరేష్, దాంతోపాటు మహబూబా నుంచి అందరి టీవీ కెమెరామ్యాన్ ఎంకనతో, మహబూబా నుంచి సీతారాం ఫేస్ టు ఫేస్.